అందరికీ నమస్కారం. భారతదేశ బాలలకి ఒక సురక్షితమైన వలయాన్ని ఏర్పాటు చేయడానికి ఎటువంటి వ్యవస్థలు యంత్రాంగం ఉంది భారతదేశంలో తెలుసుకోండి. బాలల పరిరక్షణలో భాగస్వాములు కండి. బాలల పరిరక్షణ మనందరి బాధ్యత. ఉన్నతమైన రేపటి కోసం నేను, మీరు, మనందరం బాలల పరిరక్షణకి అంకితం అవుదాం. మరి భారతదేశంలో బాలల పరిరక్షణ కోసం ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయి, మనం ఏం చేయాలనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక సోషల్ వర్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే ఆల్ బెల్ క్లిక్ చేయండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మరి సేఫ్టీ నెట్ ఫర్ చిల్డ్రన్ అంటే భారతదేశ బాలలకి ఒక సురక్షితమైన వలయాన్ని ఏర్పాటు చేయడం కోసం భారతదేశంలో ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే బాలలే దేశ సంపద, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తున్నాం. మరి ఆ రేపటి పౌరులు ఈరోజు వారి బాల్యాన్ని మనం రక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఆ రేపు కాబోయే పౌరుల బాల్యాన్ని మనం రక్షిస్తే మంచి ఉత్పాదకత సామర్థ్యం కలిగిన భావి భారత పౌరులు తయారవుతారు, వారే దేశ సంపద మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనకు భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అని చెప్పేసి ICPS అని చెప్తారు. మనకు ICDS లాగా ICPS అనేటువంటి పథకం కూడా ఉంది. ఈ మనకు ICDS తెలిసిందే, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకి ఇవన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ ICPS ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకోవాలి. అందులో మన రాష్ట్రంలో ఉన్న సొసైటీనే ఏపీ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. దీన్ని స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ అంటారు. ఇది రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది. లేదా ప్రతి జిల్లాలో కూడా దీనికి అనుబంధంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీలు ఉంటాయి. ఈ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ కింద డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంటుంది. దీన్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం అంటారు. మనకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2006 సవరణ చేయబడినప్పుడు, అంటే అమెండ్మెంట్ చేయబడ్డప్పుడు, ఆ జువెనైల్ జస్టిస్ యాక్ట్లో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఒక చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి జువెనైల్ అంటే అమెండెడ్ అయినటువంటి జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2006 సెక్షన్ 62A ఈ యొక్క చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పబడింది. తదనుగుణంగానే దానికి అనుగుణంగానే 2009 ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో బాలల పరిరక్షణ కోసం ఉన్నటువంటి ప్రముఖమైన పథకం ICPS అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో ఉన్న స్ట్రక్చర్స్ ఇవి. తర్వాత జూనల్ జస్టిస్ యాక్ట్ మనం చెప్పుకుంటున్నాం కదా, మరి జూనల్ జస్టిస్ యాక్ట్లో ముఖ్యంగా 4 వ్యవస్థలు ఉంటాయి. ఒకటి జూనల్ జస్టిస్ బోర్డు అంటారు, దీన్ని బాలల న్యాయ మండలి అంటారు. తర్వాత బాలల సంక్షేమ సమితి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, ఇందాక చెప్పుకున్నట్టుగా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అంటున్నాము, జిల్లా బాలల పరిరక్షణ విభాగం. తర్వాత స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్, దీన్ని SJPU అంటాము. దీనికి అనుబంధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు, దీనినే బాలల సంక్షేమ పోలీసు అధికారి అంటారు. ఈ విధంగా బాలల న్యాయ చట్టం ప్రకారంగా ఈ వ్యవస్థలు అనేటివి ఈ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ మరొక విషయం మనం తెలుసుకోవాలి, బాలల న్యాయ చట్టం పిల్లల్ని 2 రకాలుగా విభజిస్తుంది. ఒకటి నేరం మోపబడిన బాలలు, లేదా నేరారోపణ చేయబడిన బాలలు, లేదా చట్టంతో సందిగ్ధంలో ఉన్న బాలలను చెప్పుకున్నాం కదా, 18 పూర్తిగాని పిల్లల్లో ఈ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 2 కేటగిరీస్లో ఈ నేరం మోపబడిన పిల్లల కోసం జూనియల్ జస్టిస్ బోర్డు పనిచేస్తుంది. రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లల గురించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది పనిచేస్తుంది అని ఆల్రెడీ మనం గతంలో వీడియోలో చెప్పుకున్నాం. దయచేసి ఫ్రెండ్స్ మిగతా వీడియోలు కూడా మీరు చూడండి. తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఉంటాయండి ప్రతి జిల్లాలో కూడా, గ్రామస్థాయిలో అంటే దీన్ని VCPC అంటారు, విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ అంటారు. మండల స్థాయిలో మండల్ చైల్డ్ ప్రొటెక్షన్ MCPC అంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ DCPC అంటారు. ఈ విధంగా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ కూడా ఏర్పాటై ఉంటాయి. తర్వాత మనకి బేటీ బచావో బేటీ పడావో పథకం కింద కూడా మనం చూసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అని, మండల లెవెల్లో మండల్ టాస్క్ ఫోర్స్ కమిటీ అని, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీలు అని కూడా, ఇవి కూడా ఈ యొక్క శిశులింగ నిష్పత్తిని పెంచడం గురించి పనిచేస్తూ ఉంటాయి. శిశులింగ నిష్పత్తే కాదు, బేటీ బచావో బేటీ పడావో, కూతుర్ని రక్షించండి, కూతుర్ని చదివించండి, అంటే గర్భంలో ఉన్న శిశువును రక్షించుకోవాలి, గర్భం డెలివరీ అయిన తర్వాత, శిశువులు పుట్టిన తర్వాత కూడా శిశువుని వివిధ రకాల నేరాల హింసల నుంచి రక్షించుకోవాలి, వాళ్ళను చదువుకునేలాగా చేయాలని చెప్తా ఉన్నారు. తర్వాత స్టేట్ లెవెల్ స్ట్రక్చర్స్ వచ్చినట్టయితే మనకు స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ ఉంటుంది, ఇందాక చెప్పుకున్నట్లుగా. తర్వాత స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ ఉంటుంది.
సో స్టేట్ ప్రాజెక్ట్ సపోర్ట్ యూనిట్ ఉంటుంది, సో స్టేట్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీ ఉంటుంది. ఇక్కడ మనం మనొక్క విషయం గమనించినట్టయితే ఈ నాలుగు వ్యవస్థలతో పాటుగా డిస్ట్రిక్ట్ లెవెల్లో దత్తత గురించి ఎస్ఏఏ అంటారు, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ కూడా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా స్టేట్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీ, ఇది స్టేట్ లెవెల్లో ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అంటారు, శిశు గృహ ఉంటుంది. సెంట్రల్ లెవెల్ స్ట్రక్చర్ వచ్చినట్టయితే సెంట్రల్ ప్రాజెక్ట్ సపోర్ట్ యూనిట్ ఉంటుంది ఐసిపిఎస్ సంబంధించి. తర్వాత కారా సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ ఉంటుంది. ఇందాక మనం దత్తత గురించి చెప్పుకుంటున్నాం, దత్తత గురించి ముఖ్యంగా మూడు వ్యవస్థలు. సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ అంటారు, ఇదొకటి అథారిటీ ఉంటుంది భారతదేశంలో. స్టేట్ లెవెల్లో అయితే ఎస్సీఆర్ఏ సారా అంటారు, స్టేట్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీ. కారా సెంట్రల్ లెవెల్లో ఉంటుంది సిఆర్ఏ, సారా స్టేట్ లెవెల్లో ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో సా ఎస్ఏఏ. దీన్ని స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అంటున్నాం. సెంట్రల్ లెవెల్లోనే మనకు నిప్సిడ్ అని ఉంటుంది అన్నమాట, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేసి అందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడానికి ప్రధానంగా నిప్సిడ్ అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది. తర్వాత మనకు సివిల్ సొసైటీ పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్టయితే మనకు చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్, దీన్ని 1098 చైల్డ్ హెల్ప్ అని చెప్తున్నాం కదా, ఇది నేషనల్ లెవెల్లో పనిచేస్తూ ఉంటుంది. దీనికి అనుబంధంగా ప్రతి జిల్లాలో కూడా నోడల్ ఏజెన్సీలు ఉంటాయి, కొలాబ్ ఏజెన్సీలు ఉంటాయి, అదేవిధంగా సబ్ సెంటర్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనకు ప్రభుత్వమే కాదు స్వచ్ఛంద సంస్థలు కూడా మనము దీన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటున్నాము, సిసిఎస్ రన్ చేస్తూ ఉంటాయి, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తూ ఉంటాయి ఎన్జిఓస్. అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు, రెస్క్యూ ఆపదలో ఉన్న బాలలను రక్షించడం కూడా చేస్తూ ఉంటాయి. ఈ విధంగా బాలల పరిరక్షణ అన్నది ఉమ్మడి యాక్టివిటీ, అంటే ఇటు స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వం కలిసి చేస్తుంది అని దాని అర్థం. మరి మనకి కమిషన్స్ విషయానికి వస్తే అంటే బాలల కోసం ఉన్న వివిధ రకాల చట్టాల పర్యవేక్షణ సంబంధించి, బాలల హక్కుల పర్యవేక్షణ సంబంధించి మనకు భారతదేశంలో ఈ యొక్క కమిషన్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ అని చెప్పి ఉంది. ఈ చట్ట ప్రకారంగా మనకు స్టేట్ లెవెల్లో స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటారు, జాతీయ స్థాయిలో అయితే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటారు. వీరు ముఖ్యంగా మనకు జూనియల్ జస్టిస్ యాక్ట్ అయితేనేమి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అయితేనేమి, పోక్సో యాక్ట్, దీన్ని ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటారు. ముఖ్యంగా ఈ మూడు చట్టాలు మరియు చైల్డ్ రైట్స్ గురించి వీరు పర్యవేక్షణ అనేది చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే బాలల హక్కుల ఉల్లంఘన జరిగినట్లయితే వారికి నోటీసులు సంబంధించి ఇష్యూ చేస్తూ ఉంటారు. తర్వాత మనకు కన్వర్జెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బాలల పరిరక్షణకి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇక సహా డిపార్ట్మెంట్స్ ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో, వివిధ రకాల ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, వారందరితో కలిసి స్టేక్ హోల్డర్స్ అందరితో కలిసి కన్వర్జెన్స్ సమన్వయం చేసుకున్నప్పుడు మనము బాలలకు ఒక సురక్షితమైన వలయాన్ని ఏర్పాటు చేస్తాం. ఇందులో మనకు హెల్ప్ లైన్స్ ఉన్నాయి, 1098 అయితేనేమి, 181 ఉమెన్ హెల్ప్లైన్ అయితేనేమి, 100 పోలీస్ హెల్ప్ లైన్, వన్ స్టాప్ సెంటర్. మనకు వివిధ రకాల అంటే ఈ అత్యాచార బాధితులు కావచ్చు, బాధితుల్లో మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వివిధ రకాల నేరాలకు గురైన మహిళలకు సంబంధించి కూడా మనకు ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో, డిస్టిక్ హాస్పిటల్లో మనకి వన్ స్టాప్ సెంటర్, ఓఎస్సీ అని చెప్తారు, సఖీ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అక్కడ వీరికి బాధితులు ఎవరైతే ఉంటారో వారికి వైద్య సహాయం అందుతుంది, కౌన్సిలింగ్ అందుతుంది. అక్కడ ఒక పోలీసు ఉంటారు, అక్కడ కేసు ఫైల్ చేయించడం జరుగుతుంది. వీరు ఎక్కడికి స్టేషన్కి వెళ్ళకోకుండా వాళ్ళకు లాయర్ కూడా ఉంటారు, న్యాయ సహాయం కూడా జరుగుతుంది. ఈ విధంగా అనేక రకాల సేవలు ఒకే దగ్గర ఉండడం వల్ల దీన్ని వన్ స్టాప్ సెంటర్ అంటారు. తర్వాత ఉజ్వలా హోమ్స్, ఎవరైతే అక్కన రవాణా బాధితులైన పిల్లలు ఉన్నారో ఈ పిల్లలకు సంబంధించి ఉజ్వలా హోమ్స్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అనాథలకు అయితేనేమి, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకైతేనేమి, ఇవన్నీ మనము చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అంటారు. వాటి గురించి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి మిగతా హోమ్స్ విషయానికి వచ్చినట్లయితే అబ్జర్వేషన్ హోమ్స్ అంటారు, స్పెషల్ హోమ్స్ అంటారు, ఇవి కూడా మనకు పిల్లల కోసం రన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా వివిధ రకాల హోమ్స్ కూడా మనకు పిల్లల కోసము రన్ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా మనకు భారతదేశంలో బాలల పరిరక్షణ గురించి వివిధ రకాల వ్యవస్థలు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, తర్వాత రాష్ట్ర స్థాయి వరకు, తర్వాత జాతీయ స్థాయి నేషనల్ లెవెల్ వరకు కూడా ఈ విధంగా వివిధ రకాల స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఏది ఏమైనా ఎన్ని ఉన్నప్పటికీ ప్రజలు బాధ్యత వహించకపోతే ప్రతి ఒక్క వ్యక్తి సమాజంలో ఐఎమ్ ఇండియన్ ఫస్ట్, మొదట నేను భారతీయుని అని భావించి సమాజంలో ఉన్న ఇతర పిల్లల యొక్క సంరక్షణను మనం బాధ్యత తీసుకోకపోతే, మన భుజాన వేసుకోకపోతే ఈరోజు సమాజంలో ఇంత క్రైమ్ రేట్ ఎందుకు పెరిగిపోయింది అనుకుంటున్నారు. ఒకప్పుడు ఉన్న పిల్లల్ని ఎవరు పట్టించుకోకపోవడం వలన ఈరోజు ఆ పెరిగి పెద్దయిన పిల్లలు సమాజం మీద బాధ్యత లేకుండా, అంటే సమాజం పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించడం వలన ఆ నిర్లక్ష్యానికి గురి కాబడి పెరిగి పెద్దయిన పిల్లలు కూడా సమాజానికి నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు. వారికి సమాజం మీద ఎటువంటి గౌరవం
अभिमान प्रेम आप्यायत अनुरागा लेकुंडा पोयाई काबट्टे वारु एटुवंटि निरानिकैना चेयडानिकि सिद्धपड़ुतुन्नारु अंदुलो चदुवुकुन्न वाळ्ळु उन्नारु चदुवुकोनि वाळ्ळु कूडा उन्नारु काबट्टि इक्कड वाल्यूस अनेदि चाला इंपार्टेंट मनंदरं कूडा ओक विलुवलतो कूडिनटुवंटि जीवितानि गडपालि मनं अटुवंटि विलुवल्नि मन पिल्ललकि नेर्पिंचालि एंदुकंटे विलुवलु अनेटि बोधिंचबडेटि कादु मनं नेर्चुकोवडं द्वारा मनं आचरिंचडं द्वारा पिल्लल नेर्चुकोबडतारु అవి ఇన్కల్కేట్ చేయాలి వాళ్ళ మనసుల్లో చొప్పించాలి మనం ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడే మన పిల్లల్లో కూడా ఆ విలువలు అనేది చొప్పించబడతాయి ఇంకొకరు నేర్పించాల్సిన అవసరం అనేది లేదు అన్నమాట ఈ విధంగా బాలల ప్రాముఖ్యతను గుర్తించండి ఈ 18 సంవత్సరాలు పూర్తిగానే పిల్లల ప్రాముఖ్యతను గుర్తించకపోతే దేశము అభివృద్ధి చెందడం అనేది జరగదట్టి పరిస్థితులు ఎందుకంటే రోజు రోజుకు పిల్లల పట్ల నేరాలు పెరిగిపోతున్నాయి పిల్లలు నేరాల్లో పాల్గొంటున్నారు రకరకాల సమస్యల బారిన ఇవాళ పిల్లలు పడుతున్నారు కాబట్టి ఇటువంటి పిల్లల్ని రక్షించుకోవడంలో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత తీసుకోవాలి వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి బాలల పరిరక్షణ కోసం అంకితమవుదాం ధన్యవాదాలు।